సంధ్య, చేను గోధుమలను నిన్న చెప్పినా ఇంకా రెడీ కాలే. పిల్లలకి రెడీ చేస్తున్నా, రెండు నిమిషాలు రా, వెళ్దాం. కూర్చో ఇక్కడ. చేను చూసిన తర్వాత మీరు చేనుకి వెళ్దాం. సరే నడు. నిర్మల, మీ చేనులో పురుగు అయింది. ఇగో పెద్ద లద్దె పురుగు ఉంది. ఏది చూద్దాం. అమ్మో ఎంత లా పురుగు ఉంది అది. ఇక చూడు, ఈయనే ఉన్నది ఎంత పెద్దగా ఉన్నదో. దీన్నే లద్దె పురుగు అని కూడా అంటారు. సంధ్య, ఇంతలా పురుగు అయింది కదా, ఈ పురుగుకు పోవాలంటే ఏ మందు కొట్టాలని చెప్పు. జర చేనంతా పాడైపోతుంది మరి దీంతోటి. పురుగులు పోవాలంటే మన ఊళ్ళో సుశ్ర వేసం సంబంధించిన గ్రామ కార్యకర్త ఉన్నాడు తెలుసా. కార్యకర్త అంటే ఎవరు? గోపాల్ లేడా? తెలుసు తెలుసు తెలుసు. ఆ గోపాలు దీనికి సంబంధించిన కషాయాలు తయారు చేస్తాడు. అతని దగ్గరికి వెళ్ళి ఆ కషాయాలు ఏ విధంగా తయారు చేస్తారు, చేన్లో మళ్ళీ ఏ విధంగా మనము వినియోగించుకోవాలనేది అతని దగ్గరికి వెళ్ళి తెలుసుకొని మన చేన్లో కూడా చేసుకుంటాం. తొందరగా చేను అంతా పాడైపోతుంది. ఆ మంది ఏదో తెచ్చి తొందరగా ఇప్పుడే పోదామా? ఇంకా రేపు పోదామా? పోదాం పదా, ఇప్పుడే పోదామా? పోదాం. సరే పోదాం నాడు మరి. నమస్కారం అన్న. నమస్కారం అమ్మ. ఎక్కడ వచ్చారు? మా కన్ని చేనులో దొడ్డ దొడ్డి పురుగులు అయినాయి. ఆ పురుగులకు ఎటువంటి మందులు కొడితే పురుగు పోతుంది అది? అమ్మ, చెట్ల ఆకుల కషాయాలతోని ఆకులతోని మనం కషాయాలు తయారు చేసి కొట్టినట్లుంటే పురుగు చనిపోతుంది. దాని పేరు బ్రహ్మాస్త్రం అంటారు. చేసే పద్ధతి ఏమో నేను చూపెట్టాను. ఖర్చు అవుతుందా? ఎటువంటి ఖర్చు కాదు. మన చేనుల చుట్టూ చెట్ల ఆకులే తీసుకొని మనం తయారు చేస్తూ ఉంటాం. అట్లా ఎన్ని రకాల ఆకులు? 5 రకాల ఆకులు. ఒక్కో రకం 2 కిలోలు చొప్పున ఒక 10 నుంచి 12 లీటర్ల ఆవు మూత్రం తీసుకోవాలి. బాగా ఉడకబెట్టాలి. నేను చేసే పద్ధతి నేను చూపెడతాను. చుట్టుపక్కల ఉన్న రైతులను కూడా మీరు తోలుకొని వస్తే వాళ్ళకి కూడా మనం చూపెట్టగలుగుతాం. ఇప్పుడే తోలుకున్నా రేపు తీసుకురావడం వల్ల? లేదు, ఇప్పుడే తోలుకొని రండి, ఇప్పుడే చూపెట్టగలుగుతాం. సరే, ఇప్పుడు తీసుకొస్తా వాళ్ళకి మరి. ఓకే. హలో, బ్రహ్మాస్త్రం గురించి చూపిస్తున్నావు కదా, అందరికీ తెలుకొచ్చిన చూపి మరి. మీకు మొదలు చెప్పిన ప్రకారంగా బ్రహ్మాస్త్రం కావాల్సిన 5 రకాల ఆకులను తెచ్చిపెట్టినాను, తయారు చేస్తాం రండి. వేపాకు, ఆమ్లమాకు, సీతఫలమాకు, జామాకు, దానిమాకు, ఆవుమూత్రం. ముందుగా వేపాకులు 3 కిలోలు తీసుకుందాము. మూడు కిలోలు వేపాకు, కానగాకు 2 కిలోలు తీసుకున్నాము.
ఆమ్లం మాకు 2 కిలోలు తీసుకుందాం. మాకు 2 కిలోలు తీసుకున్నాం. అన్నా ఇప్పుడు నువ్వు ఆంధ్ర మాకులు 2 కిలోలు తీసుకున్నావు, మిగతాది కానగాకు 2 కిలోలు తీసుకున్నావు, అది జామాకు 2 కిలోలు తీసుకున్నావు, సీతాపాలు 2 కిలోలు, మరి ఇది ఆపాకు 3 కిలోలు ఎందుకు? వేపాకు 3 కిలోలు ఎందుకంటే వేపాకులో సేదు గుణం ఉంటుంది, మరి పురుగు గుడ్లు పెట్టింది నాశనం చేస్తుంది, కాబట్టి మనం వేపాకు 3 కిలోలు తీసుకోవాలి. అన్న ఇప్పుడు 5 రకాల ఆకులు తీసుకున్నారు కదా, ఇప్పుడు వీటిని ఏం చేయాలి? ఈ 5 రకాల ఆకులను అలాగలాగా తీసుకొని దంచుదాం. మొదట్లో యాపాకు దంచుదాం. దంచిన ఈ వేపాకు ముద్దను ఒక దాంట్లో పెట్టుకుందాం. సీతాఫలం ఆకు దంచుకుందాం. ఈ సీతాఫలం ఆకును పక్కకు తీసుకుందాం. తర్వాత ఆమ్లం ఆకు దంచుకుందాం. ఆమ్లం దంచిన ఆమ్లం ఆకును పక్క పెట్టు. తర్వాత కానగాకు దంచుకుందాం. అక్కడ వాళ్ళకి చెప్పి కానగాకును పక్కకు తీసి పెడదాం. జామాకు దంచుకుందాం. జామాకును పక్కకు పెడదాం. చిన్న 5 రకాల ఆకులను ఆవుమూత్రంలో 10 నుంచి 15 లీటర్ల ఆవుమూత్రంలో ఉడకబెడదాం. 15 లీటర్ల ఆవుమూత్రం పోసుకుందాం. దంచిన 5 ఆకు ముద్దలను ఒక్కోటి వేసి కలుపుకుందాం. ఇప్పటిదాకా మనం దంచుకున్న ఇక ఫస్ట్ వేపాకు ముద్ద, తర్వాత సీతాఫలము, తర్వాత కానుగ, తర్వాత ఆముదము, తర్వాత వేపాకు, లాస్ట్గా జామాకు ముద్ద. విధంగా 5 సార్లు పొంగు ద్వారా కొడుకుంటారు.
అన్నా, ఇప్పుడు ఇది ఉడికించినాం కదా 5 పొంగుల వరకు, ఈ కషాయాన్ని ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి? అమ్మ కిందికి దించి 48 గంటలు చల్లారనిద్దాం. బ్రహ్మాస్త్రం తయారైపోయిందమ్మా. అన్న ఇది ఎట్లా వాడుకోవాలి? అమ్మా ఇది ఎకరాకు 2.5 నుంచి 3 లీటర్లు 100 లీటర్ల నీటిలో కలుపుకొని వాడుకోవాలి. ఇది ఎన్ని రోజుల దాకా వాడుకోవాలి? అమ్మ 6 నెలల దాకా మనం వాడుకోవచ్చు. అన్న ఇది 6 నెలల వరకు ఎక్కడ నిల్వ ఉంచుకోవాలి? ఇటువంటి డబ్బాలో పోసుకొని నీళ్ళు కలవకుండా 6 నెలల దాకా నీడలో నిల్వ ఉంచుకోవాలమ్మా. మత పెద్ద పెద్ద పురుగులు అయినాయి కదా, ఈ మందుని ఒకసారి కొట్టి చూపిస్తే బాగుంటుందన్న. నడుండి అమ్మ, పోదాం కొట్టని చూపిస్తాను. నడు ఇక 3 లీటర్లు బ్రహ్మాస్త్రము 100 లీటర్ల నీటిలో పోసుకుందాము. మూడు లీటర్లు అయిపోయిందమ్మా. కలిపిన బ్రహ్మాస్త్రాన్ని మనం పంపులో వేసుకుంటున్నాం. పోసిన ద్రావణాన్ని ఇప్పుడు పిచికారీ చేసుకుందాం. ఈ బ్రహ్మాస్త్రాన్ని కంది పంటపై పిచికారీ చేయడం వల్ల లద్ది పురుగు చనిపోతుందమ్మా. ఈ బ్రహ్మాస్త్రం తయారు చేసి చూపించినందుకు నీకు ధన్యవాదాలు. మేము కూడా బ్రహ్మాస్త్రం తయారు చేసి వాడుకుంటాం మా చేలలో కూడా. నమస్కారం.